ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ని ప్రెస్ చేయండి. కొన్నిసార్లు ఇంటి దగ్గర వాళ్ళందరూ ఫంక్షన్లో ఉంటారు, మనం ఒక్కడమే ఇక్కడుండి బుక్స్ ముందర వేసుకోవాలి, గుర్తొస్తుంది వెళ్తే బాగుండు అని. కానీ అప్పటి ఆ ఒక్కరో సాటిస్ఫాక్షన్ చూసుకుంటే లైఫ్ లాంగ్ సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండాల్సి వస్తుంది. సో అట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా మిస్ అవుతున్నప్పుడు కొంచెం ఇబ్బందిగానే అనిపించినప్పటికీ అవన్నీ సాక్రిఫైస్ చేసుకుంటూ చదువుకోవాలి. ఇంకా ఎక్కువ కష్టంగా అనిపించింది ఎక్కడ అంటే నిద్రలు ఆపుకోవడం. మాక్సిమం 9 to 10 hours నిద్ర లేదు. అసలు నాకు నార్మల్గానే స్కూల్కి వెళ్ళే టైంలోనే 10 hours కన్నా తక్కువ నిద్రపోతే తట్టుకోలేకపోయేదాన్ని. అట్లాంటిది కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చినాక 11కి పడుకోవడం, 6కి లేవడం, మనకు మీ అంటే 4కే లేవడం, 4 నుంచి 6 వరకు కదలకుండా కూర్చోవడం, ఎర్లీ మార్నింగ్ అసలు అంటే పిడుగులు పడుతున్నా లేవరు అనుకునే వాళ్ళు కూడా లేచి చదువుకోవడం, మనకు మనమైనా అనిపించేంత చేంజ్ వస్తుంది. కాంపిటేటివ్ ఫీల్డ్లో సక్సెస్ రావాలంటే హార్డ్ వర్క్ చేయాలి అని చెప్పేసి చాలామంది చెప్పడం జరిగింది. చాలామంది దానికి ఎందుకు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ డే చాలా చెప్పడం కూడా జరుగుతుంది. అండ్ అంటే ఇంటర్ డిగ్రీ లాగేదో పర్సంటేజ్లు ఎంతమంది రాస్తే అంతమందికి పర్సంటేజ్ ఇస్తారు అన్నట్టు కాదు, టాప్లో ఎన్ని వేకెన్సీస్ ఉంటే అన్ని ర్యాంకులలో ఉన్న వాళ్ళకే జాబ్ వస్తుంది. సో మనం ఆ ర్యాంక్లో ఉండే రేంజ్లో హార్డ్ వర్క్ చేయాలి అని చెప్పేసి అనేవాళ్ళు. హార్డ్ వర్క్ అంటుంటే ఏంటా అని చెప్పేసి అనుకునేది, ఎందుకంటే అప్పటి వరకు ఇంటర్లో డిగ్రీలో పాస్ అయితే చాలు, పర్సంటేజ్ వస్తే చాలు అన్నట్టే చదువుతాం కదా. అండ్ తర్వాత కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారన్నట్టు సార్ వాళ్ళు అంటే చెప్పడం జరిగింది. అండ్ ఎక్కువగా ఈ హార్డ్ వర్క్ గురించి అయితేంది, మోటివేషన్ గురించి అయితేంది మోహన్ సార్ గారు ఎక్కువ గైడ్ చేసేవాళ్ళు. ఎట్లా అంటే కొంతమంది పిల్లలు కూర్చొని చదువుతుంటే ఇట్లా బాస్పిటల్ వేసుకొని కూర్చుంటే కాళ్ళకి కాయలు కాసిపోతాయి, ఆ రేంజ్లో ఉండాలి హార్డ్ వర్క్ అని అంటే అంతసేపు కూర్చొని ఎట్లా చదవగలుగుతారా అనుకునేది. ఎందుకు అని అంటే మనం చదివేటప్పుడు గంట గంటన్నర హార్డ్లీ కూర్చొని ఏదైనా ఎగ్జామ్ ఉంది అంటే గంటన్నర, అంతకుమించి అయితే ఎక్కువ నాకు తెలిసి ఎవరు అంటే గ్రాడ్యుయేషన్ కోసం అంతకన్నా ఎక్కువ కష్టపడే ఛాన్స్ లేదు. సో అంతసేపు ఎట్లా కూర్చుంటారు, మొమ్మ అన్ని గంటలు కూర్చోగలుగుతామా లేదా అనే భయం ఉండేది. అండ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ 2 గంటలు 3 గంటలు ఇట్లా స్టార్ట్ అయిపోతూ ఉండేది. హార్డ్ వర్క్ గురించి చెప్తే ఉన్న బుక్సే ముందలేసుకొని గంటలు గంటలు కూర్చొని చదవడం కాకుండా మనకి యూజ్ అయ్యే మెటీరియల్ ఏమేమి ఉంటుందా అని చెప్పేసి పేపర్ చదవడం అయితుంది. రిఫరెన్స్ బుక్లలో బుక్ సైజ్ చూస్తే 500 pages 600 pages ఉంటుంది, అందులో మనకు పనికొచ్చే మ్యాటర్ కొంచెమే ఉంటుంది. ఇంతలా బుక్ అంతా చదువుతున్నా ఇంకా అసలు ఏం దొరకట్లేదు అని విసుక్కోకుండా సార్ వాళ్ళు రిఫరెన్స్ చెప్పారు అంటే అందులో యూజ్ అయ్యే మ్యాటర్ ఏదో ఉంటుంది కాబట్టి చదవాలి అన్న కాన్ఫిడెన్స్తో అది అయిపోయే వరకు చదవాల్సిందే. కొంచెం చికాగా అనిపించినప్పటికీ కష్టపడాలి. ఎందుకు అని అంటే మనకి సక్సెస్ రావాలి అంటే అందులో ఏదో మనకి యూజ్ అయ్యేవి ఉంటాయి. అట్లీస్ట్ 1-2 marks పోయినది పోయేది జాబే. ఎవరైనా మార్కులు ఎన్ని వచ్చినాయి అని అడగరు కానీ జాబ్ వచ్చిందా లేదా అని అడుగుతారు కాంపిటేటివ్ ఫీల్డ్లో. సో అట్లా అనుకొని చెప్పేసి స్టార్ట్ అంటే హార్డ్ వర్క్ చేయడం స్టార్ట్ చేసాం. కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చిన తర్వాతనే హార్డ్ వర్క్ ఏంటంటే ఏంటో అర్థమైంది. అసలు పేపర్ చదవడం అయితేంది, ఫస్ట్ పేపర్ చదివితే ఏదో వసుంధర పేపర్ ఒకటి చూసేది, లేకపోతే స్పోర్ట్స్ చూసేది వదిలేసేది. అసలు పేపర్లో చదవకూడదు ఆ రెండు అన్న విషయం కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత తెలిసింది. ఎడిటోరియల్ ఇంత ఉంటుంది అసలు ఏం రాస్తారా అనుకునే వాళ్ళని చూసి, ఇప్పటికి ఎడిటోరియల్ అంటే ఫీల్డ్కి వచ్చిన తర్వాత అలవాటు అయ్యి పేపర్ వాల్యూ అర్థమైన తర్వాత ఎడిటోరియల్ చదవకపోతే పేపర్ చదివినట్టే అనిపించదు. ఎందుకు అంటే అంత మనకి నాలెడ్జ్ గెయిన్ అవ్వడానికి యూస్ఫుల్ మ్యాటర్ అంతా అక్కడే ఉంటుంది అని తర్వాత తెలిసింది. సో ఫస్ట్ కొంచెం ఇరిటేటింగ్గా అనిపించినప్పటికీ హార్డ్ వర్క్తోనే అవన్నీ అలవాటు అవుతాయి. అండ్ మనం నోట్స్ రాసుకోవడం కూడా చిన్నప్పుడు స్కూల్లో సార్ వాళ్ళు చెప్తుండేది ఒక్కసారి చదివిన దానికి 10 సార్లు చదివిన దానికి ఒక్కసారి రాసిన దానికి ఈక్వల్ ఉంటుంది అని. అబ్బా అంతేముంటుంది అని చెప్పేసి అనుకునేది, కానీ ఒకసారి రాస్తే ఎట్లుంటుంది అనేది కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చినాక అర్థమవుతుంది. మనం 100 సార్లు చదివినా కానీ ఒకసారి నోట్స్ రాసుకునేది వేరుంటుంది. ఒక్కసారి చదివిన దానికి 10 సార్లు చదివిన దానికి ఒక్కసారి రాసిన దానికి ఈక్వల్ ఉంటుంది అని. అబ్బా అంతేముంటుంది అని చెప్పేసి అనుకునేది, కానీ ఒకసారి రాస్తే ఎట్లుంటుంది అనేది కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చినాక అర్థమవుతుంది. మనం 100 సార్లు చదివినా కానీ ఒకసారి నోట్స్ రాసుకునేది వేరుంటుంది. ఎందుకంటే మనం బుక్ చదివేటప్పుడు పేపర్లు తిప్పుతూనే ఉంటాం, కానీ మన బ్రెయిన్ పెన్ను పెడితే లెటర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తుంది. కాబట్టి సార్ వాళ్ళు చెప్పింది కరెక్టే, చిన్నప్పుడు చెప్పింది ఇప్పుడు నిజం అనిపించింది అని అంటే అది ఎంత ఎంత ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది రాయడం అనేది అప్పుడు తెలిసింది. అండ్ నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూడా రాసి రాసి చేతులు నొప్పి లేవడం, తలనొప్పి లేవడం, ఏంది చిరాకు అనిపించడం అయినప్పటికీ మనకు సక్సెస్ కావాలి కాబట్టి కాసేపు రెస్ట్ తీసుకున్నా కానీ అంటే పెన్ను పేపర్ పక్కకేసి టీ తాగడము ఏదన్నా అట్లా కాసేపు బయట రిఫ్రెష్ అయ్యి వచ్చినప్పటికీ అండ్ ఫ్రెండ్స్ ఉండే వాళ్ళు ప్రిపేర్ అవుతూ నాకు మాట్లాడు
కొంచెం ఎక్స్ట్రా టైం బయట స్పెండ్ చేసినాం అనిపిస్తే ఈరోజుకి ఇంకా చాలమ్మ పోదాం పద ప్రిపేర్ అవుదాం, మళ్ళీ ఇట్లే కూర్చుంటే మనకు సక్సెస్ ఉండదు, మనకన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు అని చెప్పేవారు. సో ఇట్లా హార్డ్ వర్క్ అన్న పదం మన డైలీ రొటీన్ అయిపోవాలి. సో ఆ రేంజ్లో హార్డ్ వర్క్ చేస్తేనే కాంపిటేటివ్ ఫీల్డ్ అనేది సక్సెస్ అవ్వడం సాధ్యమవుతుంది. అండ్ ఇంకా ప్రిపరేషన్లో ఉన్నప్పుడు హార్డ్ వర్క్ అంటే రాయడం చదవడం ఇట్లే కాదు, కొన్ని కొన్ని సాటిస్ఫాక్షన్ కూడా చేయాల్సి ఉంటుంది. మూవీస్కి వెళ్ళడం అయితుంది, ఫ్రెండ్స్తో ఎక్కువసేపు బయట తిరగడం అయితుంది, అండ్ ఇంటి దగ్గర ఫంక్షన్స్ని కొన్ని కొన్నిసార్లు ఇంటి దగ్గర వాళ్ళందరూ ఫంక్షన్లో ఉంటారు, మనం ఒక్కరమే ఇక్కడ ఉండి బుక్స్ ముందర వేసుకోవాలి, గుర్తొస్తుంది వెళ్తే బాగుండు అని. కానీ అప్పటి ఆ ఒక్కరో సాటిస్ఫాక్షన్ చూసుకుంటే లైఫ్ లాంగ్ సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండాల్సి వస్తుంది. సో అట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా మిస్ అవుతున్నప్పుడు కొంచెం ఇబ్బందిగానే అనిపించినప్పటికీ అవన్నీ సాక్రిఫైస్ చేసుకుంటూ చదువుకోవాలి. ఇంకా ఎక్కువ కష్టంగా అనిపించింది ఎక్కడ అంటే నిద్రలు ఆపుకోవడం. మాక్సిమం 9 to 10 hours నిద్ర లేదు. అసలు నాకు నార్మల్గానే స్కూల్కి వెళ్ళే టైంలోనే 10 hours కన్నా తక్కువ నిద్రపోతే తట్టుకోలేకపోయేదాన్ని. అట్లాంటిది కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చినాక 11కి పడుకోవడం, 6కి లేవడం, మనకు మీ అంటే 4కి లేవడం, 4 to 6 వరకు కదలకుండా కూర్చోవడం, ఎర్లీ మార్నింగ్ అసలు అంటే పిడుగులు పడుతున్నా లేవరు అనుకునే వాళ్ళు కూడా లేచి చదువుకోవడం, మనకు మనమైనా అనిపించేంత చేంజ్ వస్తుంది. ఎందుకు అని మనకు అప్పుడు అర్థం అవ్వదు, కాకపోతే సక్సెస్ అయిన తర్వాత మాత్రం అప్పుడు పడ్డ కష్టం ఇప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎంత ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉన్నా ఇంకేమన్నా ఉన్నా ఇంట్లో 6 వరకు అసలు లేచే మేల్కొనే ప్రసక్తే ఉండదు, ఇంకేమన్నా జరగని అట్లాంటిది. అసలు 4K లేచి బుక్ ముందు పెట్టుకోవడం అనేది నిజంగానే వండర్లా అనిపించేది నాది నాకే. కానీ ఆ వండర్ ఇంత బాగుంటుంది అని చెప్పేసి ఇప్పుడే తెలుస్తుంది. అండ్ నాతో పాటు ప్రిపరేషన్లో మా ఫ్రెండ్ ఉండేది, అదే అంతే. ఇంకా అంటే నేను కొంచెం ఎప్పుడన్నా రెస్ట్ తీసుకుందాము అన్నట్టు నాకు అనిపించినా కానీ అసలు ఊరుకునేది కాదు. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వేరమ్మ, మనం రెస్ట్ తీసుకుంటే కుదరదు, లే హార్డ్ వర్క్ చేయాలి, చాలామంది ఉన్నారు మనకన్నా ముందు పరిగెడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, మనం వాళ్ళని అందుకోవాలి లే అని చెప్పేసి బాగా మోటివేట్ చేసేది. అండ్ ఎక్కువగా నాకు హార్డ్ వర్క్ని పరిచయం చేసింది కూడా తనే అని చెప్పాలి. ఎందుకు అంటే నాకు ఎప్పుడన్నా ఏమన్నా బద్ధకంగా అనిపించి చదవాలని పీయకపోయినా కానీ ఏమైనా మోటివేషన్ స్టోరీస్ చెప్పడం కానీ ఇట్లా సార్వాలు చెప్పిన స్టోరీలు గుర్తు చేయడం కానీ అంటే ఇంట్లో మనకున్న పొజిషన్స్ గుర్తు చేయడం కానీ ఈ సక్సెస్ మనకి ఎంతవరకు అంటే మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది గుర్తు చేయడం. సో ఇట్లాంటివన్నీ గుర్తు చేసుకోవడం వల్ల మనలో హార్డ్ వర్క్ చేయాలన్న కసి ఎక్కువగా పెరుగుతుంది. సో దాంతో మ్యాక్సిమం మన సక్సెస్కి 90% బాటల్ పడ్డాటే, బికాస్ హార్డ్ వర్క్ ఉంటేనే కదా ఏదైనా సాధించగలం. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.